కమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్జేపీ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు దేవాదుల సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పార్టీ ప్రజాస్వామ్య పోరయాత్రలో భాగంగా ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి స్తంభాలను ప్రక్కకు జరపాలని డిమాండ్ చేశారు. ఇటీవల నూతనంగా రోడ్లు వేయడం వల్ల ఎలక్ట్రికల్ పోల్స్ రోడ్డుకి అడ్డంగా ఉండటం వలన ప్రమాదాలు జరుగునని పట్నంలో స్థానిక జాతీయ రహదారి హైస్కూల్ వద్ద నుండి వై జంక్షన్ వరకు డివిజన్ పరిధిలోని పోల్స్ ఇలాగే ఉన్నాయని మండిపడ్డారు. వాటిని ప్రక్కగా వేయాలని విద్యుత్ శాఖ అమలాపురం డివిజన్ డిఈ గారికి వినతి పత్రం అందజేశారు. వాటి సమస్యలపై విద్యుత్ శాఖ డిఈ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సాయిబాబా, షేక్ కర్రీముల్లా బాబా, చేతి వృత్తుల సంఘం ప్రధాన కార్యదర్శి గున్నేపల్లి భీమశంకర్, మోర్తా శ్యామ్, పొల ముగి రామకృష్ణ, పాటి వెంకటరామయ్య, బొక్క రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు అమలాపురం విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ నందు ఎన్జేపీ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు కడియం సూరిబాబు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రజా సమస్యలు పోరయాత్రలో భాగంగా మేము రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లు వేశారు కానీ పోల్స్ వెనక్కి జరపలేదు. దానివల్ల అనేక రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికోసం అధికారులు ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, రోడ్లు భవనాల శాఖ కూడా కలవ చేసుకుని ఆ పోల్స్ వెనక్కి జరపాలని డిఈ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే పోల్స్ వైర్లు కూడా బాగా కిందకు ఉండడంతో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుఫాన్లు, ఈ గొడవల వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఏ వైరు ఎవరి మీద పడుతుందో కూడా తెలియదు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా కరెంటు పట్ల తగు చర్యలు తీసుకోవాలని కూడా మేము మనవి చేసుకున్నాం. డిఈ గారికి అన్ని విధాలా కూడా వివరించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యల మీద పరిశీలించానని చెప్పేసి వారు మాట ఇవ్వడం జరిగింది. ఎన్జేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిని దేవాదుల సూర్యనారాయణమూర్తిని, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి మోత శ్యామ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మన సాయి గారు, మఠపతి సాయి గారు, అలాగే చేతుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి గున్నెపల్లి భీమశంకరం గారు, కరీం ముల్లాబాబా గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో